हेलो हाय फ्रेंड्स अंदर की नमस्ते वेलकम टू माय चैनल नीनु मी वनिता ईरोज मन चैनल लो वीडियो स्पेशल वच्चेसी होम मेड घी ए विधंगा तैयार चेसुकोवालो ई वीडियो लो मीतो शेयर चेस्तुन्नानु ఈ నెయ్యి వచ్చేసి నేను మిల్క్ ప్యాకెట్ నుంచి తీసిన మేగడతో తయారు చేశాను. నెయ్యి అయితే చాలా చూశారు కదా, మనం బయట షాప్లో తీసుకుంటే వెన్న పూసల ఏ విధంగా వస్తుందో సేమ్ అదే విధంగా వచ్చింది. సో ఈ వీడియోని ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను. ముందుగా మనం మిల్క్ ప్యాకెట్ని వేడి చేసుకున్నాక ఒక వన్ అవర్ తర్వాత దాంట్లోంచి మేగడ ఈ విధంగా గిన్నెలోకి సెపరేట్ చేసుకున్నాను. ఇక్కడ చూసారా, ఇది నేను 20 డేస్ వరకు ఈ విధంగా మీగడని సెపరేట్ చేసుకున్నాను. 20 రోజుల కంటే ఈ మీగడని ఎక్కువగా ఉంచకూడదు, ఉంచినట్లయితే మనకి స్మెల్ అనేది వస్తుంది. చూసారు కదా 20 డేస్ కి ఎంత మీగడ అనేది వచ్చిందో. ఇప్పుడు మనం సెపరేట్ చేసుకున్న ఈ మీగడని మిక్సీ జార్ లోకి తీసుకుంటున్నాను. మీరు మిక్సీ జార్ యూస్ చేయకున్నా కానీ విస్కర్ తో అయినా బ్లెండర్ తో అయినా మనము बटर नी तीसुकोवच्चु. इप्पुडु मिक्सी जार लोकी कास्ता कूल गा उन्न वाटर नी वेसुकोनी लो फ्लेम लो मनमु ब्लेंड चेसुकोवाली. इक्कड चूसारा नाकु एंत पर्फेक्ट गा बटर अनेदी सेपरेट अयिंदो. इप्पुडु ई बटर नी मनं सेपरेट चेस्तुन्नानु. वीडियो लो चूपिस्तुन्न विधंगा मनं बटर नी ई विधंगा सेपरेट चेसुकोवाली. टू हैंड्स तो अटु इटु अनुकुंटू चेसुकोवाली. इला चेयडं वल्ल एंटंटे दांट्लो उन्न वाटर अनेदी सेपरेट अवुतुंदी ईजीगा. चूस्तुन्नारु कदा ई विधंगा सेपरेट चेसुकोवाली. अक्कड चूसारा मनकी आ बटर वाटर अनेदी उंदी कदा, चाला मंदी आ वाटर तो एंटंटे अट्लू वेसुकुंटारु. इक्कड चूसारा ई विधंगा मनं बटर नी सेपरेट चेसुकुंटुन्नामु. ఈ బటర్ ని మనము నార్మల్ గా అయితే కుక్కీస్ కైనా బిస్కెట్స్ మనం ఇంట్లో కేక్ చేసుకుంటాం కదా, వాటికైనా ఈ బటర్ ని మనము యూస్ చేసుకోవచ్చు. మనం నార్మల్ గా బయట షాప్ లో అమూల్ బటర్ ని తెచ్చుకుంటాం కదా, ఇదే ఆ బటర్ అన్నమాట. ఈ బటర్ తో మనం ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా కాస్త కూల్ వాటర్ ని మళ్ళీ ఆ బటర్ లోకి వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మనము ఈ బటర్ ని మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే మనము 20 డేస్ పాటు మీగడని ఫ్రిజ్ లో పెడతాం కాబట్టి దాంట్లో కొద్దిగా స్మెల్ అనేది ఉంటుంది. సో వాటర్ లో ఈ విధంగా 2 టైమ్స్ క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. 2-3 సార్లు ఈ విధంగా వాటర్ లో క్లీన్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల మనకి బటర్ అనేది చూసారా ఎంత పర్ఫెక్ట్ టెక్స్చర్ వచ్చిందో. చూసారా కలర్ కూడా ఎంత yellowish గా మనం బయట షాప్ లో తీసుకున్నట్టుగానే వచ్చింది. ఇది చూసారా, ఇది నేను ఆల్్రెడీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఇది కూడా సేమ్ 20 డేస్ మీగడ తీసేసుకొని ఈ విధంగా రెడీ చేసుకొని ఫ్రిజ్ లో స్టోర్ చేసుకున్నాను. ఈ బటర్ ని మనం కావాలంటే దేంట్లోకైనా యూస్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఈ రెండింటిని యూస్ చేసి నేను ఇప్పుడు నెయ్యిని ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మందంగా లోతుగా ఉండే ఒక కడాయిని తీసుకోవాలి. దాంట్లోకి నేను ఆల్్రెడీ రెడీ చేసి పెట్టుకున్న బటర్ ని వేస్తున్నాను. ముందుగా ఇప్పుడు ఇందాక రెడీ చేసుకున్న బటర్ ని వేస్తున్నాను. ఇది ఇప్పుడే రెడీ చేసుకున్నాం కాబట్టి దీని కలర్ అనేది ఈ విధంగా ఉంది. మనం ఫ్రిజ్ లో పెట్టుకుంటే కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. ఇదేంటంటే మనం మిల్క్ ప్యాకెట్స్ తో చేస్తున్నాం కాబట్టి కలర్ అనేది ఈ విధంగా ఉంది. మనం నార్మల్ గా గేదె మిల్క్ తో చేస్తే ఆ కలర్ అనేది పర్ఫెక్ట్ గా మనం బటర్ ని అయితే ఏ విధంగా బయట షాప్ లో తీసుకుంటామో సేమ్ అదే కలర్ లోకి వస్తుందన్నమాట. ఇక్కడ చూసారా, మంటని లో ఫ్లేమ్ లో ఉంచుకొని మనము నెయ్యి అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా మనకి నెయ్యి అనేది రెడీ అవడం స్టార్ట్ అయిపోయింది. హై ఫ్లేమ్ లో మాత్రం అసలే ఈ నెయ్యి ప్రిపేర్ చేయకూడదు, లో ఫ్లేమ్ లో మాత్రమే చేసుకోవాలి. మనం రెగ్యులర్ గా తెచ్చుకునే మిల్క్ ప్యాకెట్స్ లో వచ్చే మీగడతో మనకి నెయ్యి అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే చాలా మంది నెయ్యి ప్రిపేర్ చేసేటప్పుడు స్మెల్ అనేది చాలా మందికి పడదు. సో అందులోకి కొద్దిగా ఫ్రాగ్రెన్స్ కోసం నేను ఇలాచీని యాడ్ చేస్తాను. మీకు కావాలనుకుంటే కరివేపాకు అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా మనకి నెయ్యి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి, మరీ ఎక్కువసేపు ఉంచితే మాడిపోతుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి.
మనం చల్లారాక మాత్రమే దీన్ని డ్రైన్ చేసుకోవాలి. ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయాక ఒక బౌల్ లోకి స్ట్రైనర్ హెల్ప్ తో ఈ విధంగా స్ట్రైన్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా నాకు దగ్గర దగ్గర 300 ml నెయ్యి అనేది వచ్చింది. నేను నార్మల్ గా స్టాండర్డ్ మిల్క్ ప్యాకెట్ తెచ్చుకుంటాను. క్రీమ్ మిల్క్ ప్యాకెట్ అయితే నెయ్యి అనేది మీరు మీగడ తీసి చేసినట్లయితే ఇంకాస్త ఎక్కువ అనేది వస్తుంది. మనం బయట షాప్ లో తీసుకునే దానికంటే ఈ విధంగా హోమ్ మేడ్ నెయ్యిని తయారు చేసుకుంటే మనకి సాటిస్ఫాక్షన్ గా ఉంటుంది. మనకి మనీ కూడా సేవ్ అవుతాయి. మిల్క్ ప్యాకెట్ నుంచి ఇక్కడ చూసారా నెయ్యిని ఏ విధంగా తయారు చేశానో, మీరు కూడా ఇక నుంచి మిల్క్ ప్యాకెట్ తెచ్చుకున్నట్లయితే ఈ విధంగా మీగడ తీసి నెయ్యిని రెడీ చేయండి. మనకి మనీ కూడా సేవ్ అవుతుంది. రెగ్యులర్గా 2 to 3 packets వాడే వాళ్ళైతే 1 month కి 1/2 kg వరకు నెయ్యి అనేది మనం ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత ఈజీనో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.